ఇన్ఫ్లేషన్, ఆర్థిక మాంద్యం. అసలు ఈ ఆర్థిక మాంద్యం అంటే ఏంది? సింపుల్గా డిస్కషన్ చేస్తే మన యొక్క కరెన్సీ వాల్యూ తగ్గి మన ప్రైజెస్, రెగ్యులర్ ప్రొడక్ట్స్ ప్రైజెస్ పెరిగి మన శాలరీస్ మాత్రం స్టాటిక్గా ఉన్నప్పుడు ఇన్ఫ్లేషన్ అనేది వస్తుంది. దీనికి ఇంకా వేరే వేరే కారణాలు ఉంటాయి, కానీ మనకు అర్థం చేసుకోవడానికి, సింపుల్గా ఉండడానికి ఇది ఒక సింపుల్ లాజిక్. సో ఈ ఇన్ఫ్లేషన్ వల్ల ఏమేమి జరుగుతుంది, ఎఫెక్ట్స్ ఏంటి అనుకుంటే, ఎంప్లాయీ రేట్ అనేది తగ్గిపోతుంది. చూసుకుంటే ఈ మధ్య మనం రీసెంట్గా 2-3 డేస్ బ్యాక్ కూడా అమెజాన్ 1 లాక్ ఎంప్లాయీస్ని కట్ చేసింది, గూగుల్ సమ్ ఎంప్లాయీస్ని కట్ చేసింది, ఇలా న్యూస్ వస్తున్నాయి. సో అన్ఎంప్లాయబిలిటీ అనేది ఎక్కువ అయిపోతుంది. సో ప్రైజెస్, రెగ్యులర్ యూజర్స్, ఎఫ్ఎంసీజీ ప్రైజెస్ కూడా పీక్స్లోకి వెళ్ళిపోతే మనం ఇప్పుడు చూస్తున్నాం, ఆయిల్ కానీ గ్యాస్ కానీ ఎంత ప్రైస్ హైక్ అవుతున్నాయో. ఇంకొకటి, ఈ దీని నుంచి మనకు మెయిన్గా ఎఫెక్ట్ ఏంటంటే క్రైమ్ రేట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. దీనికి ఎగ్జాంపుల్ రీసెంట్గా శ్రీలంకలో జరిగిన క్రైసిస్లో ఎంత క్రైమ్ రేట్ పెరిగిపోయింది అన్నది కూడా మనం తెలుసుకోవచ్చు. మెయిన్గా ఇండియాలో ఈ ఇన్ఫ్లేషన్ రావడానికి కారణం ఒకటి కోవిడ్, ఇంకొకటి అన్లిమిటెడ్ బ్యాంకులకు అప్పుల ఎగవేతలు కావచ్చు, ఇంకా ఉండొచ్చు. సో బట్ కోవిడ్ గురించి మనం మాట్లాడుకో. సో కోవిడ్ టైంలో మోస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్స్ చేసిన మిస్టేకే మన ఇండియా కూడా చేసింది, కాబట్టి దాని ఎఫెక్ట్ ఇవాళ ప్రపంచ దేశాలు, దాంతోపాటు ఇండియా కూడా అనుభవిస్తుంది. అది ఎలా అంటే, ఇప్పుడు దేశంలో ఏ మార్పు జరిగినా దాని ఎఫెక్ట్ మాత్రం స్టాక్ మార్కెట్ మీదనే ఉంటుంది. సో నిజమే కదా. సో కోవిడ్-19 వచ్చి లాక్డౌన్ పడ్డప్పుడు సో ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ షట్ డౌన్ అయిపోయాయి. సో స్టాక్ మార్కెట్ మీద కూడా ఆ ఎఫెక్ట్ పడింది. సో ప్రపంచంలో ఉన్న స్టాక్ మార్కెట్స్ అన్నీ కుదేలైపోతున్నప్పుడు సో వాళ్ళు ఒక డిఫరెంట్ స్ట్రాటజీకి తెరలేపారనమాట. సో అప్పుడందరూ ఏంది, సో ఇళ్ళల్లో ఉండి ఏం వర్క్ చేయాలో తెలియక సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసం ప్లాన్ చేస్తున్నారు. సో ఆ టైంలో వాళ్ళకు ఈజీ అండ్ యాక్సెస్ ఉండేది ఏంటిది, ఓన్లీ స్టాక్ మార్కెట్. బిఫోర్, మీరు నమ్ముతారో నమ్మరో తెలియదు కానీ, బిఫోర్ కోవిడ్ ఇండియాలో 20 మిలియన్ పీపుల్ మాత్రమే స్టాక్లో ట్రేడింగ్ చేసేవారు. ఆఫ్టర్ కోవిడ్-19 సెకండ్ లాక్డౌన్ అది 160 మిలియన్కి రీచ్ అయిపోయింది. అర్థం చేసుకోండి ఎలా ఎంత పీక్స్కి వెళ్ళిపోయిందో. సరిగ్గా ఇదే టైంలోనే చాలా వరకు ఇండియాలో ఉన్న కొన్ని స్టార్టప్ కంపెనీస్ కానీ, కొన్ని బ్రాండెడ్ కంపెనీస్ కానీ మన స్టాక్ మార్కెట్లో లిస్ట్ కావడానికి, నష్టాల్లో ఉన్న కంపెనీస్ కూడా అన్ని స్టాక్ మార్కెట్లో లిస్ట్ కావడానికి ఐపీఓకి వచ్చాయి. లిటరల్లీ స్టాక్ మార్కెట్ని ఎలా కాపాడారంటే, సో ఇప్పుడు మనకు కొన్ని బ్రోకరేజ్ కంపెనీస్ ఉన్నాయి స్టాక్లో ట్రేడింగ్ చేసుకోవాలంటే, ఆ కంపెనీస్ వాళ్ళు ఏం చేశారంటే, సో మన దగ్గర డబ్బులు లేకపోయినా మనం ఒక 2,000 ఇన్వెస్ట్ చేయగలిగితే వాళ్ళే రిటర్న్ ఒక 20,000-30,000 క్యాష్ మనకు కాయిన్స్ రూపంలో ఇచ్చి మనతో ఇన్వెస్ట్ చేయించి స్టాక్ మార్కెట్ను నిలబెట్టారు. సో అయితే అప్పుడు ఏంటంటే, ఇప్పుడు చాలా కంపెనీస్ స్టాక్లో లిస్ట్ అవ్వడం వల్ల వాళ్ళ అప్పులన్నీ తీర్చేసుకున్నారు మన నార్మల్ రిటైల్ ఇన్వెస్టర్స్ పెట్టిన పెట్టుబడులతోన. ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక కంపెనీ స్టోరీ చెప్తా, మనకు బాగా ఫేమస్ తెలిసిన కంపెనీ. ఆ కంపెనీ 2016 నుంచి 2019 వరకు ఆ కంపెనీ అప్పులు వచ్చేసి 6,000 కోట్లు, దాని వాల్యుయేషన్ వచ్చి 60,000 కోట్లు. ఆ 6,000 కోట్లను అప్పు తీర్చడానికి అది స్టాక్లో లిస్ట్ అయింది. దానికి చాలా హైప్ తీసుకొచ్చారు, నేషనల్ వైడ్గా ఒక పెద్ద హైప్ వచ్చింది. ఆ హైప్ వచ్చినప్పుడు వాళ్ళకు అడిషనల్గా వాళ్ళకు 100 మిలియన్ కస్టమర్స్ ఉంటుంటే, ఒక విదిన్ 3 మంత్స్లో 125 మిలియన్ కస్టమర్స్ ఎక్కువ రీచ్ అయ్యారు. అండ్ దట్టు స్టాక్లో లిస్ట్ అవ్వడం వల్ల వాళ్ళు ఫస్ట్ 80 రూపీస్ దగ్గర లిస్ట్ అయ్యి, సో 100 వరకు పోయి మళ్ళీ ఇప్పుడు 49-50 దగ్గర లిస్ట్ అవుతున్నారు. సో ఈ 80 నుంచి 50 మధ్య -30 రూపీస్ ఎవ్రీ ట్రేడ్ చేసిన ఇన్వెస్టర్స్ లాసే కదా. సో ఆ అప్పులన్నీ మనం పెట్టిన డబ్బులతో వాళ్ళు తీర్చేసుకున్నారు కదా. ఇదొక రీజన్ అయితే వచ్చేసి, సెకండ్ రీజన్ వచ్చేసి ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఉన్నాయి, మీకు సింపుల్గా చెప్పాలంటే అర్థమయ్యేటట్టు. ఇప్పుడు నా దగ్గర ఒక హీరోయిన్ పెయింటింగ్ ఉంది. సో నేనేం చేస్తున్నా, ఒక మార్కెట్లో ఒక కస్టమర్ దగ్గరికి వెళ్ళి ఇది వండర్ఫుల్ పెయింటింగ్, దాని వెనకాల ఏదో మోనాలిసా స్టోరీ అల్లి అతనికి ఒక 10,000 అమ్మినా, అతనికి ఏం చెప్పినా, ఇది ఒక 3-5 మంత్స్ పెట్టుకో, దీని డిమాండ్ తెలుస్తుంది ఫ్యూచర్లో, ఒక 6 మంత్స్ తర్వాత దీన్ని నువ్వు ఒక 30,000 అమ్ముకోవచ్చు అని చెప్పిన. కానీ తర్వాత ఏమైంది, 6 మంత్స్ తర్వాత దాన్ని మార్కెట్లోకి తీసుకపోతే 1,000 రూపాయలు కొనేటోడు కూడా లేడు. సేమ్ ఇప్పుడు ఇదే పరిస్థితి అండి. కొన్ని కంపెనీస్ ఈ కోవిడ్-19లో
యూనికార్న్స్ అని స్టార్టప్స్ అని వాళ్ళ వాల్యుయేషన్స్ బిలియన్స్లో చూపించుకున్నాయి. సో నిజంగా బిలియన్స్ అసెట్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయా అంటే లేవు. సో ఇప్పుడు అన్ని ఇన్ఫ్లేషన్ ద్వారా అన్ని కంపెనీలు డౌన్ఫాల్ అవుతున్నాయి, ఇది కూడా ఒక కారణం. సో పెట్టిన డబ్బు వాళ్ళందరూ నష్టపోయారు కాబట్టి అందరూ స్టాక్ మార్కెట్ నుంచి బయటకు వచ్చేస్తున్నారు. సో ఇప్పుడు ఇన్వెస్టర్ల దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ ఆ డబ్బులను ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే సేఫ్ ఉంటుంది అనే సందిగ్ధంలో వాళ్ళందరూ ఉన్నారు. సో దానికోసం ఇప్పుడు జరుగుతున్న ఇన్ఫ్లేషన్ నుంచి ఒక 1-3 ఇయర్స్ వరకు ఇది ఖచ్చితంగా ఉంటుంది. దీని ఎఫెక్ట్ మాత్రం చాలా పీక్స్లో ఉండబోతుంది. కోవిడ్-19లో మనకు ప్రైజెస్ అంతా ఎఫెక్ట్ పడకుండా గవర్నమెంటే దాన్ని హోల్డ్ ఆన్ చేస్తూ ఇప్పటివరకు భరించింది. ఇప్పుడు ఆ ఎఫెక్ట్స్ అన్నింటిని ఒకటొకటిగా రిలీజ్ చేస్తూ వస్తుంది. సో దానివల్లనే ఇప్పుడు మనం ఇంట్రెస్ట్ రేట్స్ కానీ అన్నీ పెరిగిపోతున్నాయి. ఇంకోటి ఇప్పుడు ట్రాన్సాక్షన్స్ జిఎస్టీ పాలమైన జిఎస్టీ అన్నీ వచ్చేసినాయి కాబట్టి మీ డబ్బును బ్యాంకులో నుంచి తీయకుండా లాక్ చేసేటట్టు గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. సో ఇలాంటి టైంలో ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకుని డబ్బులు పెంచుకోవచ్చు అనే దానికోసము సెకండ్ పార్ట్లో చర్చిద్దాం.